క్రీస్తు లార్డ్, గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంతరించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో నీ స్వరాన్ని వినిపింపచేయండి తండ్రి. వినగలిగిన చెవులు గ్రహించి ఆత్మ మనస్సునివ్వండి. మీ చిత్తం మా పట్ల ఏమైందో తండ్రి తెలియచేయండి. ఆ ప్రకారంగా జీవించే కృపను మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి దిన వృత్తాంతుల గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. 1 Chronicles 16:11. సీక్ ద లార్డ్ అండ్ హిస్ స్ట్రెంగ్త్, సీక్ హిస్ ఫేస్ కంటిన్యూయల్లీ. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. మరి ఈ వాగ్దానం చూసినప్పుడు నాకు ఇంకొక వాగ్దానం గుర్తొచ్చిందంటే ఏంటి తెలుసా? మొదటిగా నా రాజ్యమును, నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అని చెప్పిన మాట గుర్తొచ్చింది. అంతే కదా అండి, ఇక్కడ మనం ఏం చూడాలంట? సీక్ ద లార్డ్ అండ్ హిస్ స్ట్రెంగ్త్. ఫస్ట్ మనము దేవుడు వైపు చూడాలి, ఆయన ఎంత శక్తివంతుడో దాన్ని చూడాలి. నిజంగా ఎంతమంది చూస్తున్నామండి దేవుడు వైపు ఈరోజు? ఎంతమంది చూస్తున్నాం? అంతేకాకుండా ఆయన శక్తి ఎంత గొప్పదో అనేది ఎంతమంది చూడగలుగుతున్నాం? ఈరోజు మీ జీవితంలో సమస్యలు ఉన్నాయి కదా, లేని వాళ్ళు ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంది, కష్టం ఉంది, బాధ ఉంది. మరి దేన్ని చూస్తున్నారు ఈరోజు? మీకున్నటువంటి సమస్యను చూస్తున్నారా? మీకున్నటువంటి బాధను చూస్తున్నారా? మీకున్న కష్టాన్ని చూస్తున్నారా? మీకున్న కన్నీటిని చూస్తున్నారా? ఇవన్నిటిని తుడిచి మీకు మేలు చేసే దేవుని చూస్తున్నారా? చాలాసార్లు మన జీవితంలో ఇవే చూస్తామండి. మనం చూడవలసిన దేవుని చాలాసార్లు చూడము, ఆయన శక్తి ఎంత గొప్పదో చూడం, కానీ మనం ఏం చూస్తాం తెలుసా? మన సమస్యలనే చూస్తాం. ఎప్పుడు మన సమస్యలు చాలా పెద్దవి అనుకుంటాం, మన సమస్యలే చాలా ఎక్కువ అనుకుంటాం. కానీ మీకు ఒక విషయం తెలుసా? మరి ఒక్కసారి మీ ఇంట్లో నుంచి అడుగు అలా బయటికి వేసి ఒక హాస్పిటల్ దగ్గరకో, లేకపోతే ఒక వృద్ధాశ్రమం దగ్గరకో, లేకపోతే ఒక అనాథ శరణాలయ దగ్గరకో, ఎక్కడికో వెళ్ళి ఒకసారి అలా వెళ్ళి చూసిరండి. అప్పుడు అనిపిస్తుంది మీ లైఫ్ ఎంత బెటర్గా ఉంది అని. ఎందుకు ఇలా చెప్తున్నానంటే అండి, ఎంతోమంది మరణాలు పోరాటం చేస్తున్నారండి. చాలామంది పడకల మీద ఉండి ఆ మరణంతో బ్రతకలేక చనిపోలేక పోరాటం చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హాస్పిటల్స్లో వాళ్ళ రోజులు గడిచిపోతున్నాయి, వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి డబ్బంతా మరి హాస్పిటల్స్కి ఖర్చు పెట్టాల్సిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. మనం మేము హ్యాపీగా ఇంట్లో కూర్చొని తింటున్నాము, హ్యాపీగా ఉంటున్నాము, మరి మనకు చక్కగా నిద్రిస్తున్నాడు దేవుడు, మన ఇంట్లో క్షేమంగా ఉంటున్నాము. మరి వాళ్ళతో పోలిస్తే మనం ఎంత మేలండి? ఇది ఎవరు ఆలోచించరు. నాకు అది ఇవ్వలేదు దేవుడు, ఇది ఇవ్వలేదు నాకు దేవుడు, అది జరగలేదు నాకు, ఇది జరగలేదు అని అనుకుంటూ ఉంటాం చాలాసార్లు. ఎన్నిసార్లు మన జీవితాల్లో దేవుడు ఎన్ని మేలులు చేస్తున్నా కూడా మనకు కనిపించేది ఏంటి తెలుసా? దేవుడు మేలులు కాదు, మన శ్రమలే కనిపిస్తాయి. ఇది ఇంకా జరగలేదు, ఇది ఇంకా దేవుడు నాకు ఇవ్వలేదు, ఇది ఇస్తానన్నాడు ఇంకా పెండింగ్ పెట్టాడు, నేను అది అడిగాను దేవుణ్ణి కానీ అది ఇంకా చెయ్యట్లేదు. ఇవే కదండి మనకు పొద్దున్న లేచినప్పటి నుంచి మనకు వచ్చే క్వశ్చన్స్. అంతేకాకుండా చాలాసార్లు మనకున్న సమస్యలను చూసి మనము చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. ఈరోజు మనకి జ్వరమో జలుబో దగ్గు వస్తే అయ్యో అబ్బా అమ్మ అంటాం, కానీ క్యాన్సర్ పేషెంట్స్ని చూడండి, వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో. ఎవడన్నా అలా అనుకున్నామా? చిన్నదానికే, చిన్న రోగంకే ఎందుకు దేవుడా నాకు ఇచ్చావు ఈ ప్రాబ్లము అని అంటుంటాం కదా. వాళ్ళ పరిస్థితి ఒకసారి చూడండి. నిజంగా మానవుడు కానీ కృతజ్ఞత భావం కలిగి దేవుడి పట్ల ఉండగలిగితేనండి మానవులకి సమస్యలనే ఉండవు. నిజంగంటే మానవుడికి ఏ దుఃఖం అనేది రాదు. ఎందుకంటే నీకన్నా కూడా వేరే వ్యక్తిని చూసినప్పుడు, వాళ్ళ సమస్యలు చూసినప్పుడు, వాళ్ళ పరిస్థితులు చూసినప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు ఎంత ప్రశాంతంగా ఉన్నావు అని. చాలాసార్లు మన జీవితంలో మరి ఎవరినన్నా చూసినప్పుడు వాళ్ళ పైన బాగున్నారు, వాళ్ళు వేసుకున్న బట్టలు ఖరీదుగా ఉన్నాయి, వాళ్ళు వెళ్తున్న కార్ బాగుంది, వాళ్ళ ఇల్లు బాగుంది అనుకుంటున్నాం. ఒక్క రోజు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండండి, మీకు అర్థమవుతుంది వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంది అని. బయటకు అందరు బాగానే కనిపిస్తారండి, ఇంట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. కొంతమంది ఇంట్లో అన్నీ ఉంటాయి కానీ మనశ్శాంతి ఉండదు, కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ వాళ్ళకి నెమ్మదే ఉండదు అన్నమాట. ఏం చేస్తారండి, ఎన్ని బంగ్లాలు ఉండి, ఎన్ని డబ్బులు ఉండి, ఎంత ఖరీదైన కార్లు ఉండి, ఇవన్నీ ఉంటే ఏమే దేవుడి యొక్క నెమ్మది లేని స్థితి ఉంటే, ఆ కుటుంబంలో ఆ పరిస్థితి ఉంటే అలాంటి స్థలంలో ఒకరోజు ఉండగలుగుతామా? ఈరోజు నీకేం లేకపోయి ఉండొచ్చు,
మరి నీకు అన్ని ఖరీదైనవి లేకపోయి ఉండొచ్చు, కానీ నువ్వు ప్రశాంతంగా ఉన్నావు. ఇంతకంటే ఎవరు ఇవ్వగలుగుతారండి ఈ ప్రశాంతత? ఒకటి ఆలోచించు, దేవుడు చేసిన మేలును ఒకసారి తలుచుకో, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను ఒకసారి ఊహించుకో. నీ జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితుల నుంచి నిన్ను విడిపించాడు, ఎన్నో సిచ్యుయేషన్స్లో నీకు జయ జీవితం ఇచ్చిన దేవుడు. ఇప్పుడున్న సమస్యలు చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఆ రోజు మరి దావీదు ఎదుట మరి గొల్యాత్ వచ్చి నిలబడినప్పుడు గొల్యాత్ని చూసినటువంటి దావీదు ఏం భయపడలేదు తెలుసా? ఎందుకో తెలుసా? దావీదుకు తెలుసు మరి దేవాది దేవుడు తనతో ఉన్నాడని. అంతకంటే ముఖ్యంగా దావీదు జీవితంలో దేవుని యొక్క శక్తి అంటే బాగా తెలుసు. ఎందుకంటే దావీదు అడవిలో ఉన్నప్పుడు సింహాలతో ఎలుగుబంటులతో యుద్ధం చేశాడండి. మరి వాటికంటే గ్రేట్ ఏం కాదు కదా గొల్యాత్. కాబట్టి గొల్యాత్ని చూసి భయపడలేదు. కానీ నిజానికి పరిస్థితి మాత్రం చాలా గంభీరంగానే ఉంది. ఎందుకంటే గొల్యాత్ అంతా కూడా కవచం వేసుకున్నాడు, ఎక్కడ కూడా యుద్ధం చేసి అతన్ని గెలిచే ఛాన్స్ అనేది ఎక్కడ లేదు. మొత్తం బాడీ అంతా కూడా సేఫ్టీ ప్రొటెక్షన్తో ఉన్నాడు. మరి ఎవరు కూడా అతన్ని జయించలేరు అనేది గొల్యాత్కి తెలుసు, ఎదుటిన్న వ్యక్తులకు కూడా తెలుసు. కాబట్టి అందరూ ఆ గొల్యాత్ని చూస్తేనే పరిగెత్తిపోతున్నారు ఇస్రాయల్. కానీ ఒకే ఒక్క వ్యక్తి గొల్యాత్ని చూసి భయపడలేదు. ఎందుకు భయపడలేదు అంటే యెహోవాను ఆశ్రయించిన వ్యక్తి, ఆయన బలమును ఆశ్రయించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా దావీదుకున్నటువంటి అత్యున్నతమైనటువంటి మంచి అలవాటు ఏంటి అంటే దేవుడి సన్నిధిలో గడిపేటువంటి అనుభవము, దేవుడితో వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగినటువంటి జీవితము కలిగి ఉన్నాడు. కాబట్టే దావీదుకి అందరికీ ఆ యొక్క గొల్యాత్తు చూస్తేనే భయము అలాగే మరి భీతి కలిగిందేమో, కానీ దావీదుకి మాత్రం భయం ఏలేదు. దావీదుకి తెలుసు తన నమ్ముకున్నటువంటి దేవుడు ఎంత శక్తివంతుడని. అందరికీ కవచము అన్నీ కనిపిస్తున్నాయి, ఎక్కడ కూడా ప్లేస్ అనేది గొల్యాత్ని జయించడానికి కనపడలేదు. కానీ దావీదుకి మాత్రం కనిపించింది, అతని నుదుటి భాగంలో ప్లేస్ ఉంది. కాబట్టి దేవాది దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు దావీదుకి. ఆ సమయంలో ఆ ఒడిసెలతోనే మరి గొర్యాతిని చంపగలిగాడు. కాబట్టి ఆలోచించాలి, నీ ముందు ఎంత పెద్ద సమస్యనే ఉండొచ్చండి, ఎంత పెద్ద ఆపద నీ ముందు వచ్చి నిలబడి ఉండొచ్చు, కానీ నువ్వు నమ్మకుంటే నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో నీకు అర్థమవుతుంది. నువ్వు నమ్ముకుంటే నీ దేవుడు ఎంత శక్తివంతుడో నీకు అర్థమవుతుంది. అందరికీ గొల్యాత్ అంత పెద్దగా కనిపించిన అతన్ని దేనితో కూడా జయించలేమో అనుకున్నారు. అయితే ఈ చిన్న దావీదుకి మాత్రము గొప్ప దేవుడి పైన ఉన్న విశ్వాసాన్ని బట్టి ఒక చిన్న గులికర రాయితో కొట్టి చంపగలిగాడండి. కత్తులతో వెళ్ళలేదు, ఈటలతో వెళ్ళలేదు, ఇంకా ఏవేవో తీసుకుని యుద్ధంలోకి వెళ్ళలేదు. కానీ ఈ యొక్క రాళ్ళు మరిది ఒడిసన్ తీసుకొని వెళ్ళాడు. అంతకంటే ముఖ్యముగా దేవుడితో వెళ్ళాడు యుద్ధభూమిలోకి, అద్భుతమైన విషయాన్ని చూశాడు. కాబట్టి సమస్య నీకు నాకు గంభీరం కావచ్చు, దేవుడు కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. దావీదుకు అంత జ్ఞానం ఇచ్చి నడిపించింది ఎవరు యుద్ధంలో అంటే దేవుడే. దేవుడు ముందున్నాడు దావీదుతో. కాబట్టి ఎవరికి ప్లేస్ కనపడలేదు గొల్యాత్ని చంపడానికి. కానీ ఆ చిన్న నుదిటిలో ఉన్న ఎంత స్థలం ఉంటుందండి, ఒక రాయి పట్టే అంత ఆ స్థలాన్ని దేవుడు చూపించాడు అంటే దావీదుకి. ఈరోజు సూక్ష్మంలో మోక్షం అంటుంటారు పెద్దవాళ్ళు సామెతలు చెప్పేటప్పుడు. నీ సమస్య చాలా పెద్దగా ఉండొచ్చు, నీ సమస్య చాలా గంభీరంగా ఉండొచ్చు, కానీ ఆయనకి అది ఏమాత్రం కాదు అన్న విషయాన్ని గ్రహించు. ఆయన అనుకుంటే ఈరోజు ఇప్పుడే ఈ క్షణంలో చేయగలడు అని నమ్ముతే వాళ్ళు దేవుడి కార్యం చూస్తావు. ఆ రోజు అంత అద్భుతాన్ని చూడడానికి మరి దేవాది దేవుడు యొక్క కార్యాన్ని గ్రహించుకోవడానికి ఎవరికీ అర్థం కాలేదు. కానీ దావీదుకు మాత్రం అర్థమైంది. కాబట్టి యుద్ధ భూమిలోకి భయపడకుండా దేవుడితో పాటు వెళ్ళాడు, యుద్ధంలో విజయాన్ని పొందుకొని వచ్చాడు. ఈరోజు నీ సమస్యతో చెప్పు దేవుడు ఎంత గొప్పవాడో అని. నీ సమస్యను చూసి నువ్వు భయపడద్దు, నీ సమస్యలో నీ దేవుడు ఉన్నాడు, నీ ముందు ఆయన ఉన్నాడని నమ్ము, దేవుడు యొక్క గొప్ప కార్యం చూస్తావు. అలా కాకుండా ఇజ్రాయెల్ వలే సమస్య అంటే గొల్యాత్ని చూసి వాళ్ళు పరిగెత్తిపోయినట్లు, నువ్వు కానీ పరిగెత్తిపోయినా అంటే ఓడిపోతావు జీవితంలో. కానీ దావీదు వలె ధైర్యంగా అడుగులు ముందుకై, సమస్య ఎంత గంభీరంగా ఉన్నా, పరిస్థితి ఎంత క్రిటికల్గా ఉన్నా, నువ్వు నమ్ముకున్న దేవుడు శక్తివంతుడని, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తైన దేవుడని, శూన్యములో నుంచి సృష్టిని రప్పించాడండి ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదని నమ్మగలిగితే ఈరోజు నువ్వు దేవుని యొక్క అద్భుత కార్యం రిసీవ్ చేసుకుంటావు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. అయ్యా, మా జీవితాల్లో నీ యొక్క బలాన్ని నీ శక్తిని మేము ఆశ్రయించడానికి కృపనివ్వండి. నిత్యము నీ సన్నిధి వెదికే హృదయాన్ని మాకు దయచేయండి. తద్వారా మా చుట్టూ ఉన్న సమస్యల్ని, మా చుట్టూ ఉన్న పరిస్థితులు మేము జయించడానికి నీ కృపనివ్వండి ప్రభువా. నిన్నే చూసే కృపనివ్వండి, పరిస్థితుల్ని చూడక నీ వైపు చూసి
విజయోత్సాహంతో మమ్మల్ని ఊరేగింపు చేయమని, గొప్ప వాగ్దానం అందరూ నెరవేర్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.